నమస్కారం. టారో కార్డ్ రీడింగ్ ద్వారా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో మనకు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఆస్ట్రాలజీ టారో రీడర్ పూర్ణిమ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, అక్టోబర్ నెలలో అక్టోబర్ 16 నుంచి వెళ్ళి 31వ తారీఖు వరకు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? తప్పకుండా అండి. అన్ని రాశుల వారికి అంటే వీళ్ళ కెరియర్ కానీ బిజినెస్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, అంటే కొంతమంది ఏదైనా న్యూ బిజినెస్ కోసం కనుక స్టార్ట్ చేస్తే వీళ్ళకి ఎలా ఉంటుంది, పైగా మనకి ఇప్పుడు దసరా ఫెస్టివల్ కూడా స్టార్ట్ అవుతుంది, సో ఈ దసరాల్లో వీళ్ళకి ఏమన్నా చేంజెస్ కూడా వస్తున్నాయా జాబ్ పరంగా కానీ లేకపోతే వీళ్ళ ఫ్యామిలీ పరంగా ఏదైనా రిలేషన్ కానీ ఎందులో అయినా చేంజెస్ ఏమన్నా వస్తున్నాయా లేదు తెలుసుకుందామండి. టారో కార్డ్ రీడింగ్ ద్వారా కన్యారాశి వారికి అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతుందో తెలియజేస్తారామా? తప్పకుండా అండి. కెరియర్ అయితే వీళ్ళకి చాలా బాగుంటుందండి, ఎక్సలెంట్ కార్డ్ వచ్చింది. అండ్ ఎక్కువ వీళ్ళు ప్రజెంట్ వీళ్ళు చేస్తున్న వర్క్ ప్లేస్లో ఎక్కువ వీళ్ళని పొగడ్డము అలాంటివి బాగా కనిపిస్తున్నాయి. వేరే వాళ్ళ ద్వారా చాలా పాజిటివ్గా ఉంటుంది. అండ్ ఎప్పటి నుంచో జాబ్ లేదు అనుకునే వాళ్ళకి కూడా ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. మెయిన్గా అయితే జాబ్ పరంగా బాగుంటుంది. వీళ్ళకి ఆపర్చునిటీస్ కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి, గుడ్ ఆపర్చునిటీస్ అని కూడా చెప్పొచ్చు కెరియర్ పరంగా. ఓకే మ్యామ్. అలాగే ఈ రాశి వారికి ప్రమోషన్స్, ఉద్యోగ పరంగా ప్రమోషన్స్ వచ్చే ప్రమోషన్స్ కూడా వస్తాయండి. ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం బిజినెస్ తీసుకుంటే గనక ఎక్సలెంట్గా ఉంది బిజినెస్ కార్డ్ కూడా. వీళ్ళకి కొత్త బిజినెస్ కూడా స్టార్ట్ చేసే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. ఆ బిజినెస్లో కూడా వీళ్ళకి గ్రోత్ కూడా ఉంటుంది మెయిన్గా. సో ఆ బిజినెస్లో సక్సెస్ రావడము అంటే మెయిన్గా ఎక్కువ వీళ్ళు హ్యాపీనెస్ తోటి అయితే బాగా కనిపిస్తుంది, అంటే సక్సెస్ని ఎంజాయ్ చేయడము ఫ్యామిలీతోటి రిలేటివ్స్ తోటి చాలా బాగుంటుందండి వీళ్ళకి. నెక్స్ట్ హెల్త్ వైజ్ తీసుకుంటే ఒకవేళ వీళ్ళు పాస్ట్లో హెల్త్ పరంగా ఏమన్నా ఇబ్బందులు కానీ ఫేస్ చేసి ఉంటే ఇక్కడి నుంచి వీళ్ళు ఓవర్కమ్ అవుతారు హెల్త్ పరంగా అయితే చాలా బాగుంటుందని కూడా చెప్పొచ్చు. మీరు ఇంకా గనక ఏదైనా యోగా మెడిటేషన్ కానీ ట్రై చేస్తే ఇంకా బాగుంటుంది. అండ్ వీళ్ళు ఎక్కువ స్పిరిచువల్కి కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి, అంటే ఎక్కువ టెంపుల్స్కి వెళ్ళడము అట్లాంటివి కూడా బాగా కనిపిస్తున్నాయి, ఎక్కువ టెంపుల్స్ విజిట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఆల్మోస్ట్ మనకి ఈ మంత్ దసరా వస్తుంది కాబట్టి మెయిన్గా వాళ్ళు ఎక్కువ దాని మీద ఎక్కువ టెంపుల్స్ మీద వాటి మీద ఫోకస్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. అండ్ నెక్స్ట్ అయితే రిలేషన్ అయితే కొంచెం అంటే మీరు ఇవ్వడము తిరిగి రావడము అలా ఉంటుంది అన్నమాట వీళ్ళ ఆలోచన. మీరు ఏదైతే ఇస్తారో తిరిగి మళ్ళీ అదే వీళ్ళ దగ్గరకు వస్తుంది, టేక్ అండ్ గివ్ అన్న టైప్లో ఉంటుంది వీళ్ళ రిలేషన్. అని స్ట్రాంగ్గా ఉండడానికి అవకాశాలు ఉంటాయి కానీ ఏంటంటే కొంతమంది అలా ఆ స్ట్రాంగ్ మీద నిలబడరు అనమాట రిలేషన్లో. ఎక్కువ కొంచెం ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తారు, మళ్ళీ బ్యాక్ వెళ్ళడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు, టూ వేస్లో ఆలోచిస్తూ ఉంటారు రిలేషన్ వైజ్. అయితే కొంచెం నెగిటివ్ సైన్ కూడా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి రిలేషన్ పరంగా. కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటర్, అంటే ఈ రిలేషన్లో ఉండాలా వద్దా అనే డెసిషన్ అనేది క్లారిటీగా తీసుకుంటే మంచిది. మ్యారేజ్ విషయంలో కూడా వీళ్ళకి కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉండే అవకాశాలు ఉన్నాయండి. మ్యారేజ్ పరంగా కూడా అంత పాజిటివ్గా లేదు. అండ్ ఎక్కువ ఆల్రెడీ ఏదైనా ఫైట్స్ కానీ అట్లా జరుగుతుంటే అవి కొంచెం ప్రొలాంగ్ డైవర్స్ దాకా వెళ్ళే అవకాశాలు కొంచెం కనిపిస్తున్నాయి వీళ్ళకి. సో అంత దాకా వెళ్లకుండా ఉండాలి అంటే మీరు వీళ్ళు కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటే మంచిది, అనవసరంగా మిస్అండర్స్టాండింగ్స్ని పెంచుకోకుండా ఉంటేనే బెటర్. మ్యారేజ్ అవ్వని వాళ్ళకి కూడా కొంచెం టైం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి బాగా. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యుయేషన్ కూడా అంత పాజిటివ్గా వీళ్ళకి కనిపించట్లేదు. సో నెక్స్ట్ స్టూడెంట్స్కి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడి నుంచి వీళ్ళ కెరియర్ కూడా చాలా చేంజెస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ ఇంకా కొంచెం వీళ్ళు హార్డ్ వర్క్ కూడా చేయాల్సి వస్తుంది.
కెరియర్లో ఇంకా ముందుకు వెళ్ళడానికి ఇంకా హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం కూడా అయితే బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ వీళ్ళు అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి ఎక్కువ అంటే ఏదైనా కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళాలనుకుంటే మటుకు అది కరెక్ట్ వే అయితే కాదండి, ఎందుకంటే వాళ్ళు కొంచెం వీళ్ళకి చీట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి, అంత పాజిటివ్గా లేదు అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి. ఒకవేళ కనుక వాళ్ళు వాళ్ళ కంపెనీ ద్వారా వెళ్ళాలనుకున్నా కానీ కొంచెం వాళ్ళు ఇష్యూస్ క్రియేట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి, ఆ విషయంలో కూడా వీళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉంటే మంచిది. ఇన్వెస్ట్మెంట్స్ వైజ్ కూడా వీళ్ళు కన్ఫ్యూజన్లో ఉంటారు ఎక్కువ, అంటే ఎక్కువ టైం తీసుకొని ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేస్తే బెటర్గా ఉంటుందని చెప్పొచ్చు అండి. ఎందుకంటే అంత ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళ ఆలోచన అంతా ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వడము, అంత నెగిటివ్ థింకింగ్ కూడా కనిపిస్తుంది వీళ్ళకి, అందుకని కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటర్. అలాగే స్టాక్ మార్కెట్ వాళ్ళకి ఎలా ఉందంటారు? చాలా బాగుందండి, ఆల్మోస్ట్ వీళ్ళకి మనీ కార్డ్ వచ్చింది, వీళ్ళు ఇన్వెస్ట్ చేసినా వీళ్ళకి కొంచెం లాభాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అంటే గోల్డ్ వ్యాపారం చేసే వాళ్ళు కానీ వీళ్ళకి కూడా బాగుంటుందండి ఎక్కువ, అంటే వీళ్ళు పాస్ట్లో కొంచెం ఏదైనా డౌన్గా ఉన్న వీళ్ళ బిజినెస్ ఇక్కడ నుంచి కొంచెం పాజిటివ్గా ఉంటుంది అండ్ బాగుండడానికి కూడా అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి, మంచి లాభాలు కూడా వచ్చే టైం కూడా వీళ్ళకి. అలాగే వ్యవసాయం చేసే వారికి ఎలా ఉందంటారు? బాగుంటుందండి వీళ్ళకి కూడా, మెయిన్గా లాభాలు అయితే బాగా వస్తాయి వీళ్ళకి ఈ మంత్, చాలా బాగుంటుంది అండ్ పాజిటివ్గా కూడా ఉంటుంది. అలాగే మ్యామ్, చాలామంది కొత్తగా ఇల్లు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి కానీ వెహికల్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి కానీ ఎలా ఉందంటారు? బాగుంటుందండి, న్యూ హౌస్కి అయితే బాగా కలిసి వస్తుంది వాళ్ళకి, మంచి వీళ్ళు ఎలా అనుకుంటున్నారో అలాంటి ఇల్లే వీళ్ళకి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అండ్ ఎక్సలెంట్గా ఉంటుంది. వెహికల్ పర్చేస్ చేసే వాళ్ళకి కూడా గుడ్ టైం అని చెప్పొచ్చు, బాగుంటుంది. అలాగే పొలిటికల్ లీడర్స్కి ఎలా ఉందంటారు? చాలా ఎక్సలెంట్ కార్డ్ అండి, మెయిన్గా వీళ్ళకి లాంగ్ టర్మ్లో కూడా వీళ్ళ కెరియర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రజెంట్ పాస్ట్లో కనుక వీళ్ళకి అంత ఆపర్చునిటీస్ రాలేదు, అంటే ఎక్కువ అందరిలోకి మేము తెలి కనిపించలేదు అనుకునే వాళ్ళకైతే ఎక్కువ ఇప్పుడు పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది వీళ్ళకి, చాలా బాగుంటుందని కూడా చెప్పొచ్చు, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక్కడ నుంచి వీళ్ళ కెరియర్ వైజ్ అయితే చాలా చేంజెస్ కూడా వీళ్ళకి వస్తాయి కెరియర్ పరంగా కూడా. ఓకే మ్యామ్, అక్టోబర్ నెలలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేసి టారో కార్డ్ రీడింగ్ ద్వారా చాలా చక్కగా వివరించారు మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.